వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందంటారా ఎందుక మాట్లాడుతున్నానంటే మొన్న పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ సందర్భంగా ఒక ముప్పై ఎనిమిది మంది పెర్ఫార్మెన్స్ బాగోలేదు వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే ఏప్రిల్ నెలలో ఒక సర్వే చేయిస్తాము మార్చి నెల అఖరి వరకు గడప గడపకు మన ప్రభుత్వం జరుగుతుంది ఆ తర్వాత ఏప్రిల్లో సర్వే చేయిస్తాము పార్టీ పరంగా ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాల సంస్థల ద్వారా సర్వే చేయిస్తాము ఆ సర్వేలో కూడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిపోర్ట్స్ వస్తే కనుక వాళ్ళకి టికెట్లు ఇవ్వము అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి ఒక్క నుంచి పక్కా చెప్పేశారు కదా ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనం మొన్నే చెప్పాం సో ఆ లిస్టులో ఒకసారి చూసుకుంటే అందరి పేర్లు చెప్పను కీలకమైన వాళ్ళ పేర్లు చెప్తా జోగి రమేష్ గారు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆదిమూలపు సురేష్ గారు గుమ్మనూరు జయరాం గారు గుడివాడ అమర్నాథ్ గారు పినిపే విశ్వరూప్ గారు దాడిశెట్టి రాజా గారు శ్రీధర్ అప్పలరాజు గారు వీళ్ళందరూ మంత్రులు అలాగే ఇంకా ఉన్నారు మేక ప్రతాప్ అప్పారావు గారు మేకతోటి సుచరిత గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మధు మహిధర్ రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు అలాగే తోపుది ప్రకాష్ రెడ్డి గారు అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు సో నేను ఇక్కడ ఎందుకు వైసీపీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానంటే బాల్ అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఇదిగో మీరు ప్రజల్లో తిరగకపోతే మీ మీద పాజిటివ్ రిపోర్ట్స్ రాకపోతే మీకు సీట్ ఇవ్వము అని చెప్పారు అంటే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తేనే సర్వేల్లో పాజిటివ్గా ఉంటేనే సీట్ ఇస్తామంటే మరి పార్టీ కోసం రిస్క్ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటి ఆయన రిస్క్ చేస్తున్నట్టే ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలను విమర్శించడం ద్వారా తన కమ్యూనిటీకి దూరం అవుతున్నారు ఒక పొలిటికల్ రిస్క్లో ఎత్కున్నారు మరి ఆయన మీద సర్వేలు నెగిటివ్గా వచ్చాయి ఆయనకి టికెట్ ఇవ్వను అంటే ఎలా ఉంటుంది అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మనం ఇప్పుడు చెప్పుకున్న సోకాల్ లిస్ట్ అంతా కూడా సీనియర్లు వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ కోసం పాటు పడుతున్న వాళ్ళు ఆయా జిల్లాల్లో చక్రం తిప్పుతున్న వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో కీలకమైన నేతలు ఏదో గడప గడపకు మన ప్రభుత్వంలో తిరగలేదు ఇంటింటికి వెళ్ళలేదు అనే షాకుతో వాళ్ళకి టికెట్లు ఇవ్వను అంటే వాళ్ళు ఖచ్చితంగా అది పార్టీకి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తుంది వాళ్ళు కూడా ఊరుకునే టైపు కాదు వీళ్ళెవ్వరూ కూడా కాంప్రమైజ్ అయ్యే టైపు కాదు వీళ్ళందరూ కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు పార్టీలో కీలకంగా చప్ప చక్రం తిప్పుతున్న నాయకులు సో వీళ్ళకి రిపోర్ట్ బయటకు చదివి ఇదిగో మీకు నెగిటివ్గా ఉంది మీకు టికెట్లు ఇవ్వను ఇలాగే నెగిటివ్గానే ఉంటే మీకు టికెట్లు ఇవ్వను అంటే బాగోదు కదా వాళ్ళకున్న సీనియారిటీ వాళ్ళకున్న సిన్సియారిటీ పార్టీ కోసం వాళ్ళు పడిన శ్రమ పార్టీ అధికారంలోకి రాకముందు మొదటి నుంచి వాళ్ళు పార్టీలో ఉన్న పనిచేసిన తీరు జిల్లాలో నడిపిన తీరు ఇదంతా అందరికీ తెలుసు సో అందుకే నేను వీళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఉంటే పార్టీ లేనట్టే సోకాల్డ్ ఇప్పుడు చెప్పుకున్న నాయకుల లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి నిజంగా టికెట్లు ఇవ్వకపోతే పార్టీయే లేనట్టు సో ఆ పరిస్థితి రాదు పార్టీ ఉంటుంది వీళ్ళకి టికెట్లు ఇస్తారు కానీ ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తారు అంటే కొత్త ఎమ్మెల్యేల పేర్లు జూనియర్ల పేర్లు చెప్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతి అలా కాకుండా ఇటువంటి సీనియర్ల పేర్లు చెప్పడం ద్వారా అయ్యో మా సీఎం గారికి సీనియర్లైనా జూనియర్లైనా ఎవరైనా ఒకటే మా సీఎం గారు ఒప్పుకోరు అసలు ఇంటింటికి తిరగాల్సిందే అంతంత పెద్ద పెద్ద నాయకులకే పేర్లు ఓపెన్గా చదివేసి మరి మీకు టికెట్లు ఇవ్వను మీరు సిన్సియర్గా చేయకపోతే అని అన్నారంటే మా పరిస్థితి ఏంటి అని మిగిలిన నాయకుల్లో ఆ స్పిరిట్ ఆ పోటీతత్వం క్రియేట్ చేయడానికి ఆ పోటీతత్వంతో పాటు జనంలోకి వెళ్ళేలా ప్రేరేపించడానికి ఒక రకంగా రెచ్చగొట్టడం ఇదిగో వీళ్ళందరూ వెళ్ళట్లేదు సో వీళ్ళకి టికెట్ లేము మీరు వెళ్ళండి అని వాళ్ళని వాళ్ళని రెచ్చగొట్టడం అనొచ్చు లేదా వాళ్ళలో ఒక స్పిరిట్ నింపడం అనవచ్చు వాళ్ళలో పోటీతత్వం క్రియేట్ చేయడం అనొచ్చు ఈ కోణంలో కేవలం ఈ ఆలోచనతో కేవలం ఈ వ్యూహంతో మాత్రమే సీఎం గారు అలా వీళ్ళ పేర్లు చెప్తున్నారు తప్ప నిజంగా వీళ్ళ పేర్లు చదివేసి వీళ్ళకి టికెట్లు ఇవ్వను అనే టికెట్లు వీళ్ళకి నిరాకరిస్తే పార్టీ లేనట్టే అని నేను అంటాను వీళ్ళ గురించి తెలుసు కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీలో సీనియర్లు ప్రభుత్వంలో కీలకమైన నేతలు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సోకాళ్ళు వాళ్ళందరి పేర్లు కూడా సో మీరేమంటారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరేంటనే తెలుసు ఎవరు తిరుగుతున్నారో ఎవరు తిరగలేదో తెలుసు ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో తెలుసు ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి సో మళ్ళీ ఏప్రిల్లో వచ్చిన రిపోర్ట్ నెగిటివ్గా వస్తే ఇవ్వను అంటే కొంతమందికి ఇవ్వడం మానేస్తారు అంతే కొంతమందికి మాత్రం ఇస్తారు వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నా సరే ఇస్తారు తప్పదు ఇప్పుడు మంత్రి పదవులు ఉన్నాయి కొంతమంది మీద నెగిటివ్ ఉన్నా ఇవ్వాలా మంత్రి పదవులు ఇవ్వాల కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ ఉన్నా మంత్రి పదవి ఇవ్వాల ఇచ్చారు కదా తలొగ్గారు కదా పార్టీ కోసం కొంతమంది నాయకుల కోసం ప్రెజర్ ఎదుర్కొన్నారు కదా సేమ్ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల్లో కూడా అంతే రీజనల్ పార్టీస్లో ఇవి తప్పవు కొన్ని కొన్ని కాంప్రమైజ్లు